ఆత్మ వస్తాయి. వింటున్నారా? అయితే ఈరోజు ప్రాబ్లం ఏంటంటే వాక్యాన్ని చేర్చుకోవట్లేదు. అందుకే ప్రవక్త అంటాడు, తలపై నుండి ప్రక్క నుండి వెళ్ళిపోతున్న దేవుడు వాక్యం. వింటున్నారు జనాలు, కానీ ఎలా అంటే ఆ వాక్యం ఎట్లుండే ఏమవుతుందంటే తలలో తల ప్రక్క నుండి లేకపోతే అది వాళ్ళ ప్రక్క నుండి వాళ్ళ తలపై నుండి వెళ్ళిపోతా ఉంది. అంతేగాని ఆ వాక్యమైన విత్తనము, ఆ వాక్యమైన బీజము మంచి నేలనే హృదయంలో నాటబడడం లేదు. పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తారు? నేను పోస్తాను. ఎప్పుడైతే నువ్వు వాక్యమైన విత్తనాన్ని నీ హృదయంలో చేర్చుకొని దానికి నువ్వు నీరు పోయడం మొదలు పెడతావో, నీరనగా స్తుతిని చెల్లించుట, ప్రవక్తంటాడు మహిమ చెల్లించుట, దేవునికి నువ్వు మహిమ చెల్లించుట, దేవునికి స్తుతి చెల్లించుట, దేవునికి నువ్వు ఆరాధన చేయుట, అదే నీరు పోయడం వాక్యానికి. వింటున్నారా? వాక్యానికి ఎప్పుడైతే నువ్వు నీరు పోస్తా ఉన్నావో పరిశుద్ధాత్మ చేస్తానంటే దానిని జీవింపజేయడం మొదలు పెడతావు. ఆ జీవింపచేయు శక్తియే, ఆ రూపాంతరపరచు శక్తియే, ఆ పునర్ధానపు శక్తియే పరిశుద్ధ ఆత్మయున్నది. ఆ వాక్యం వచ్చి నీ లోపల జీవింపజేస్తుంది. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నీకు పరిశుద్ధ ఆత్మ వచ్చి జీవింపజేస్తుందో, పునర్ధింపజేస్తుందో, అప్పుడు నువ్వు వాక్యముగా మారిపోవడం మొదలు పెడతావు. వాక్యం ఆలోచనకి రావడం మొదలవుతుంది. వాక్యము తలపులని అందుకే దేవుని వాక్యాన్ని మనం వెళ్ళినప్పుడు అకాల వర్తమానాన్ని మనం ఎల్లప్పుడు వినాలి. అందుకే పౌలు గారు అంటారు, ఊరిక వలన విశ్వాసం వచ్చింది, క్రీస్తుని కూర్చిన మాటలు వినుట వలన చెప్పాడా, క్రీస్తుని కూర్చిన నువ్వు వాక్యం వింటా ఉండు, దాన్ని హృదయంలో చేర్చుకుంటా ఉండు. ప్రభువా, ఈరోజు ఈ వారంలో వాక్యం నా తలపై నుండి, నా ప్రక్క నుండి కాదు, నా హృదయంలోనికి వచ్చింది. నేను నా హృదయాన్ని తెరిచి వాక్యం విన్నాను. ఇప్పుడు ఆ వాక్యం నాలోనికి వచ్చింది ప్రభువా. ఇట్ కేమ్ ఇన్ టు మై హార్ట్. ఆ వాక్యం ఇప్పుడు నాలోనికి వచ్చింది ప్రభువా. ఇప్పుడు నేను నీరు పోస్తున్నాను దానికి. స్తుతి అనే నీరు, స్తుతి అనే నీరు నేను దాన్ని పోస్తాను అన్న ప్రభువా. హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధ ఆత్మ వచ్చి దాన్ని జీవింపజేస్తాను. స్తుతి అనే నీరును దాన్ని పోసినప్పుడు ఆ విత్తనాన్ని జీవింపజేసిన బాధ్యత ఆయనదే, వృద్ధి కలిగించాల్సిన బాధ్యత ఆయనదే. అపో నేను నా దగ్గర అపో నీరు పోసాను, కానీ వృద్ధి కలగజేసేవాడు దేవుడు, వాక్యాన్ని జీవింపజేసేవాడు దేవుడు. అక్కడ ముందు వాక్యాన్ని చేర్చుకో, ముందు వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకో, దాన్ని అంగీకరించు, ఒప్పుకో. నేను ఒప్పుకుంటాను దేవా, ఈ రోజు మా పాస్టర్లో నుండి మాట్లాడే మాటలను నేను అంగీకరిస్తానా దేవా, ఈ రోజు మా హృదయంలో చేర్చుకుంటానా దేవా, నేను వాటిని ఒప్పుకుంటున్నాను దేవా అని హృదయంలో చేర్చుకో. మంచి నేలలో పడిన విత్తనం పోలే నీ హృదయం కూడా మంచి నేలగా ఉంచుకో. అప్పుడు ఆ విత్తన మందులో పడినప్పుడు ఇక నీరు పోయడం మొదలుపెట్టు, అనగా స్తుతులు చెల్లించడం మొదలుపెట్టు, దేవుని మహిమపరచడం మొదలుపెట్టు. ఓ ఈ వర్తమానం బట్టి నీకు వందనాలు, ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ఇవ్వాలి, దేవునికి స్తుతులు చెల్లించు. ఆ తర్వాత పరిశుద్ధ ఆత్మాభిషేకము నీ లోపలికి వచ్చి దాన్ని జీవింపజేస్తుంది. అప్పుడు నువ్వు ఇక్కడ నుండి మారిన వ్యక్తిగా ఇంటికి వెళ్తాం. ఎలా వచ్చావో అలా వెళ్ళం. యు విల్ బికమ్ ఎ న్యూ క్రియేషన్. నువ్వు కొత్త సృష్టిగా మారిపోతావు. వింటున్నావా? నువ్వు కొత్త సృష్టిగా మారిపోతావు. పాతవన్నీ గతించదు. ఎందుకో సమస్తము కృతమైన చెప్పిన పౌలు గారు మారని అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే అప్పుడు నీ లక్ష్యాలు మారిపోతాయి, అప్పుడు నీ కోరికలు మారిపోతాయి, అప్పుడు నీ ఆశలు మారిపోతాయి, అప్పుడు నీ చూపు మారిపోతుంది, నీ మనసులో హృదయంలో గుణాలు మారిపోతాయి. నువ్వే మార్పు చెందిన కొత్త వ్యక్తిగా మారిపోయి యేసుక్రీస్తు గుణలక్షణాలను ప్రచురం చేయు వధువుగా ఉంటావు. యేసుక్రీస్తు గుణలక్షణాన్ని ప్రచురం చేయు వ్యక్తిగా ఉంటావు. అది నిజం, ట్రూ. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాక్యం ఇక్కడికి ఎక్కించుకుంటాం. ఈ జ్ఞానంతో వాక్యాన్ని ఎక్కించుకుంటున్నాం,
వాక్యాన్ని జ్ఞానంతో కాదు హృదయంతో నమ్మాలి. యు మస్ట్ బిలీవ్ విత్ యువర్ హార్ట్. నీ హృదయంతో నమ్మాలి వాక్యాన్ని. నువ్వు హృదయంతో నమ్మితేనే అది మంచి నేలలో పడిన విత్తనాలే పనిచేస్తాయి. మన వాక్యాన్ని ధ్యానిస్తున్నది జ్ఞానాన్ని పెంచుకోవడానికి కాదు, మన తెలివిని పెంచుకోవడానికి కాదు, లేదా అందరికంటే ఎక్కువ నాకు తెలుసు అని విడవీయడానికి కాదు, ఇంకా వాక్యంగా మారడానికి. వి వాంట్ టు బికమ్ మోర్ లైక్ జీసస్. ఇంకా యేసు వలె ఇంకెక్కువ మారాలని కోరుతానమ్మా. అర్థమైందా? ఇంకెక్కువ యేసు వలె మారాలనుకుంటానా? యేసు ఎలా ఉన్నాడో అలా మారాలని, ఆ స్థితికి రావాలనుకుంటున్నా. పౌలు గారు చెప్పినట్టుగా ఇక్కడ నువ్వు బ్రతుకోవాలని నేను కాదు, క్రీస్తు యేసే నాలో బ్రతుకుతున్నాను. ఇక్కడ నువ్వు జీవించవాడను నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవిస్తున్నాను. చెప్పాడా మాట? అది ఆ స్థితికి మనం రావాలి. ఆ స్థితికి మనం రావాలంటే ముందు నువ్వు వాక్యాన్ని చేర్చుకోవాలి. నువ్వు హృదయంలో వాక్యాన్ని చేర్చుకొని స్తుతులు చెల్లించినప్పుడు అభిషేకం వచ్చి పరిశుద్ధాత్మ అభిషేకం ఏంటది? విత్తనాన్ని జీవింపచేయు శక్తి. వింటున్నారా? అదే సూర్యుని కాంతి. నాచురల్ టైప్ స్పిరిచువల్ ప్రకృతి సంబంధమైనవన్నీ కూడా ఆత్మ సంబంధమైన వాళ్ళకి సాధృశ్యం. ఒక రైతు పొలాన్ని దున్నుతాడు, మంచి నీళ్ళగా తయారు చేస్తాడు, ఆ తర్వాత దాంట్లో విత్తనాన్ని నాటుతాడు, ఆ తర్వాత నీరు పోస్తాడు. కానీ సూర్యుని కాంతితో చేంజ్ చేస్తాడు. అర్థమైందన్నా? సన్లైట్ సూర్యుని కాంతి ఏం చేస్తారు? ఆ రైతు నాటిన విత్తనము అప్పటికే కుళ్ళిపోయి చచ్చిపోతుంది. అవునా? అది కుళ్ళిపోయి ఏమవుతుంది? చచ్చిపోతుంది. కానీ ఆ సూర్యకాంతితో చేంజ్ చేస్తారో తెలుసా? ఆ చచ్చిపోయి ఉన్న ఆ యొక్క చిన్న విత్తనానికి జీవాన్ని పోస్తుంది, చిన్న మొలక బయటకు వస్తుంది. అవునంటారా? సేమ్ అదే విధానంలో. హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని చేర్చుకున్నప్పుడు, ఆ వాక్యానికి నీరు పోసినప్పుడు పరిశుద్ధ ఆత్మ అభిషేకం వచ్చి సూర్యకాంతితో చేంజ్ చేస్తుంది అంటే నీ లోపటున్న వాక్యాన్ని జీవింపజేస్తుంది. అది హోలీ గోస్ట్ బాప్టిజం. ఆమేన్. రోజు రోజు నీ మాటలు ఎందుకు మారుతాయి? నీలో ఎందుకు కోపం తక్కువైతున్నది? నీలో ఎందుకు తొందరపాటు తక్కువైపోతున్నది? నీలో ఎందుకు లోకం గురించిన ఆశలు తక్కువైపోతాయి? లోకంలో జీవించాలన్న కోరికలు ఎందుకు తక్కువైపోతున్నాయి? పాపములు గురించిన భీతి నీలో నుండి ఎందుకు తక్కువైపోతున్నాయి? ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకము నీలో కుమ్మరించబడటం వలన, పరిశుద్ధాత్మ అభిషేకం నీలో వచ్చడం వలన ఆ కార్యం జరుగుతా ఉన్నాయి. నీలో ఈ లోకములు గురించిన ఆశలు ఎందుకు తక్కువైపోయి దేవుని గురించిన ఆశలు ఎందుకు పెరుగుతున్నాయి? వాక్యం కూర్చిన కోరిక ఎందుకు పెరుగుతా ఉన్నది? నేను దేవుని వలె జీవించాలి, నేను యేసుక్రీస్తు వలె జీవించాలి, నేను బైబిల్లో ఉన్న అనేక మంది పత్రుల వలె జీవించాలి అని ఎందుకు నీలో ఆత్మీయతను కూర్చిన ఆకలి దాని పెరుగుతా ఉన్నది? ఎందుకు నీ స్టైల్ మారిపోయింది? ఎందుకు ఇదివరకులాగా నువ్వు నీ డ్రెస్సింగ్ మార్చేసుకున్నావు? ఇదివరకులాగా నువ్వు ఎందుకు చుట్టూ కత్తిరించుకోవడం లేదు? స్త్రీలు ఎందుకు చుట్టూ కత్తిరించుకోవడం లేదు? ఎందుకు నువ్వు నీ చేతి వేలకు కాలు వేలకు ఆ పెయింట్లు వేసుకోవడం లేదు? ఎందుకు నువ్వు ఆ మైలాజ్ పెట్టుకోవడం లేదు? ఎందుకు నువ్వు అందరి స్త్రీలాగా ఐబ్రోస్ ఎందుకు చేసుకోవట్లేదు? అవన్నీ నువ్వు ఎందుకు చేయట్లేదు? కారణం ఏంటి? నీ లోపల వాక్యం పనిచేస్తా ఉన్నది. వాక్యం పనిచేస్తా ఉన్నది. నీ లోపల పరిశుద్ధాత్మ అభిషేకం వాక్యాన్ని జీవింపజేస్తా ఉన్నది. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నప్పుడు అతనిలో ఉన్న వాక్యమును అది జీవింపజేసినప్పుడు ఆ వాక్యంలో ఏదైతే ఉన్నదో విత్తనంలో దానిని అతను చూపించడం మొదలు పెడతారు. అందుకే ప్రధానమైన తెలుసా, పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏదో ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయింది కాదు. కొందరు అనుకున్నట్టు పరిశుద్ధాత్మ అభిషేకం అంటే మనందరం కూర్చొని చచ్చుకుపోకుండా ఆదివారం పోకుండా ఒక గుంపు ఉంది వరంగల్, దాంట్లో పాపం మన చర్చిలో ఒక బిలువ తన పడ్డాడు. పడాలా? పడి కూడా పడాలా? లేచు కూడా లేవాలా? ఎవరి అభిషేకం వాడింది పాస్టర్కి పరిశుద్ధాత్మని
సంగతి పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ అంటే దయ్యాలు పోవాలి. నీకు తెలుసా, ప్రవక్త బ్రహ్మం గారు ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి రోగి అయినా సరే కింద పడి పడతా, కానీ ఆ రోగాలన్నీ వచ్చింది దయ్యం అని. దయ్యం శాస్త్రంలో చెప్పినట్టు లుకేమియా వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, ట్యూమర్, అవన్నీ దయ్యాలేనా? కానీ దయ్యం విడిచిపెట్టింది, కానీ వైద్యం పడలేదు అక్కడ. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి మళ్ళీ డాక్టర్ దగ్గర చూపించినప్పుడు ఒక్క కణము కూడా క్యాన్సర్ కన్నా మరో లోపలేదు. అర్థమైందా? పాపం ఈ బోధన పడ్డారు వీళ్ళు, అందుకే పాస్టర్ చేయబడితే ఏ దయ్యం పోవట్లేదు. ఆ వ్యక్తిలో సిగరెట్ దయ్యం ఉంది, ప్రార్థించిన విడిచిపెట్టింది. ఆ వ్యక్తిలో పడ్డ అబద్ధాలనే దయ్యం ఉన్నది, ప్రార్థించిన అబద్ధం చెప్పే ఆ దయ్యం విడిచిపెట్టింది. ఆ వ్యక్తిలో పడ్డ వ్యభిచారమనే దయ్యం ఉన్నది, ప్రార్థించిన వ్యభిచారం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ వ్యక్తిలో పడ్డ దొంగతనమనే దయ్యం ఉన్నది, ప్రార్థించిన దొంగతనమనే దయ్యం విడిచిపెట్టేసింది. బుద్ధి లేని బోధలు, బుద్ధి లేని వ్యక్తులు. ఇప్పుడు ఎక్కడ హోటల్ దగ్గర కూర్చొని టీ తాకుంటా అది పనికిరాని సంఘం అన్నారు కూడా కూర్చుంటారు పనికిరాని వాడు వీడి. సంఘాలను చీల్చే ఆత్మను, విశ్వాసిని దేవుని సన్నిధికి రాకుండా చేసే ఆత్మను, వాక్యం వినకుండా చేసే ఆత్మను, పరిశుద్ధ ఆత్మ వాక్యం వినకుండా రాదు. మర్చిపోకండి, పరిశుద్ధ ఆత్మ వాక్యం వినకుండా రాదు. వాక్యం వినాలంటే కూడా జాతకులు ఈ మాట, వాక్యం వినాలంటే కూడా ఎవరి నోటి నుండి వచ్చే మాటను బట్టి పరిశుద్ధాత్మ పనిచేయదు. జాతకులండి, నేను చెప్పేది చాలా జాతకులండి, వాక్యము వినాలి అన్న ఆ పాత్ర ఎన్నుకోబడింది. ఉదాహరణ, వాక్యమయ్యున్న యేసుకే సాతానుడు అపవాది సర్పం ఆది సర్పం వచ్చి యేసుకే వాక్యం చెప్పాడు. ఇప్పుడు వాళ్ళ నోటి నుండి వచ్చేది వాక్యం కాదట, నీ పాదములకు రాగి తగలకుండా దేవదూతను ఎత్తి పట్టుకుందురని వాడు సున్నైనను పొల్లైనను కలపకుండా జరపకుండా చెప్పిండు. అందులో వాడు కలిపింది ఏం లేదు, కానీ ఏం చేశాడా పని? శాస్త్రంలో పరిచయం సదికే, నువ్వు నిజంగా మెస్సయ్యావు అయితే ఆకాశము నుండి ఒక సూచన చూపించు మాకు. వాళ్ళు అడిగిన వాక్యమేనా, మెస్సయ్య వచ్చినప్పుడు సూచన వస్తుందని చెప్పబడ్డదా? ఆల్రెడీ ఆ సూచన వచ్చిందా? ఆకాశంలో సూచన వచ్చిందా? వచ్చిందా? ఆయన వచ్చినప్పుడు సూచన వచ్చిందా? అయినా యేసు వాళ్ళకు జవాబు ఇవ్వలేదు. వాళ్ళు ఏమన్నాడో తెలుసా, మీకు యోనాను గుర్చిన సూచన తప్ప మనిషి కుమారుని సూచన ఏది మీకు ఇవ్వనన్నా?
దాసులు పరిసయ్యులు సదుకేయులు ఆ కాలంలోన సర్వశాఖలు మరియు అనేకమైన ధర్మశాస్త్ర ఉపదేశకులు యాజకులు ప్రధాన యాజకులు వాళ్ళు వాక్యమే కాదు చెప్పింది కాదా? అది వాక్యం కాదా? ఈరోజు డినామినేషన్ చెప్పేది వాక్యం కాదా? ఇదే బైబిల్లో చెప్పట్లేదా? చెప్పండి. కానీ దేవుడు అందరితో పనిచేయడు. ఆ పాత్ర కూడా ఎన్నుకోబడాలి. ఇట్ మస్ట్ బి ఎలెక్టెడ్ బై గాడ్. ఎవరు పడితే వాడు బోధిస్తే వచ్చేది కాదు అభిషేకాలు. దానికి బదులు దయ్య అభిషేకం వస్తుంది. దేవుని అభిషేకానికి బదులు దయ్య అభిషేకం వస్తుంది. అర్థమైందా? ఎవడు పడితే వాడు వాక్యం చెప్పేసి ఆ వాక్యాన్ని బోధించినంత మాత్రాన అభిషేకం రాదు. ఎన్నుకోబడిన పాత్ర ఉండాలా. దేవుని ఏర్పాటులో ఉన్న పాత్ర, ఎన్నుకోబడిన పాత్ర ద్వారా మాత్రమే దేవుడు మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం వస్తుంది. వాక్యం బోధిస్తున్నప్పుడు పాస్టర్ ఆ వాక్యము ప్లస్ అభిషేకం కాంగ్రెషన్ పైకి వెళ్తాము. చదవండి. ఆ వాక్యము మరియు మరియు అభిషేకం అదేమవుతుందంటే జనసమం పైకి వెళ్తా ఉంటుంది. అందులో ఒకడు అంగీకరించేటోడు ఉంటాడు. మనసు తెలుస్తుంది వాళ్ళు వెళ్ళిపోతారా? ఆ వాక్యం వారం వెళ్ళిపోయి అభిషేకం అగ్నిస్తామం వెలుగు ఆ వ్యక్తి యొక్క వాక్యంలో ఉన్న ఆ వ్యక్తి యొక్క హృదయంలో ఉన్న వాక్యాన్ని అభిషేకిస్తాం. అందుకే అతను కళ్ళు ఎర్ర చేస్తాడు. కళ్ళు పెద్దగైపోతాడు వాక్యం వింటా ఉంటాడు. అతని యొక్క ముఖంలో నుండి నవ్వు మొదలైతా ఉంటాడు. అతని లోపల నుండి ఎంజాయ్మెంట్ మొదలవుతుంది. అతని లోపల ఒక ఆనందం మొదలవుతుంది. అర్థమైతుందా? ఎందుకు ఏం జరుగుతుంది అంటే ప్రతిభాగం అంటున్నాడు అభిషేకము వాక్యముతో ఉన్న అభిషేకము ఆ వ్యక్తిలో పడికి వెళ్తా ఉన్నప్పుడు అతని అతనిలో స్పందన అతనిలో ప్రతిస్పందన రియాక్షన్ అలా కనపడతా ఉన్నాడు. అతనిగా కూర్చోలేడు అక్కడ వాక్యం వింటా ఉంటే కానీ అదే అభిషేకము అదే వాక్యం వెళ్తా ఉంటది. వింటున్నారా? అన్నారు అదే అభిషేకము అదే వాక్యం వెళ్తా ఉంటది. కానీ ఈసారి ఇక్కడ హృదయం మూసుకున్నోడు ఉంటాడు. ఏది ఈయన నాకు చెప్పేది? అసలు నేను సంఘానికే సంబంధించిన కాదు, అసలు నేను నా పాస్టరే కాదు అనుకుంటూ ఉంటాడు. అక్కడ వాడు మూసుకొని ఉంటాడు. వాటిపై కొనుతుంది వాక్యం దగ్గరికి వెళ్తుంది. కానీ హృదయం మోయబడి ఉండేసరికి మళ్ళీ వెనక తెలుపుతుంది. వెనక తెలిపి తల పైన ఆ వాక్యం వెళ్తుంది. దాంతోపాటు వచ్చి అభిషేకం కూడా ఆ వాక్యాన్ని వెంబడిస్తూ పక్కన వెళ్తుంది. అందుకే వీడు ఎలా వచ్చాడో అలానే వెళ్ళిపోతుంది. వీడు ఇదివరకు ఎట్లాంటి పాప వృత్యంతో వచ్చాడో అదే పాప వృత్యంతో వెళ్తాడు. ఈమె ఇదివరకు ఎలాంటి ఆలోచనలు తొలబడికి వచ్చిందో, నేను స్టైల్గా తయారు కావాలి, నేను ఫ్యాషన్గా తయారు కావాలి, నన్ను అందరు చూస్తే మొగోళ్ళందరూ నన్నే చూడాలి. అది కామపాత్మ నడుప్రవక్త. అది నీ ఇద్దరు సిస్టర్ నువ్వు మంచిదాన్ని వేరు, ఇంతవరకు ఏ పురుషుని తాకలేదు కానీ నీ భర్తను తప్ప నువ్వు ఎవరు తాకలేదు కావచ్చు, పెళ్లి కాకుండా నీకెవరు తాకలేదు కావచ్చు. కానీ నీ లోపల ఏం పని చేస్తుందో తెలుసా? మోహపు ఆత్మ పాపపు ఆ కామపాత్మ నీ లోపల పనిచేస్తుంది. దానివల్ల పురుషులందరూ నిన్ను చూసే విధంగా నువ్వు తయారవుతున్నావు నడుప్రవక్త. And you will be in the judgment. నువ్వు ఖచ్చితంగా తీర్పులో ఉంటావు. ఏ పురుషులైతే నిన్ను చూసి వాళ్ళ హృదయంలో పాపం ఆలోచన ఆలోచించారో మోహపు చూపు చూశారో వాళ్ళందరికీ నువ్వే లెక్క చెప్పాలి. ఆ వ్యక్తి మారకుండా పోతారు. వాళ్ళు మారరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ హృదయం కఠినమైపోయి ఉంటుంది. వాళ్ళ హృదయం మూయబడి ఉంటుంది. వాళ్ళ హృదయం మూయబడి ఏదో వచ్చినామంటే వచ్చారు. ఎందుకంటే రేపు చస్తే మా సమాజం ఎవరు చేయాలా? రేపు మా పిల్లకు మా పాపకు మరి పెళ్ళి ఎవరు చేయాలా? మరి మా ఇంట్లో జరిగే ఫంక్షన్లకు ఎవరు వస్తారు? అందుకే వచ్చాను నేను చర్చ్కి. అలా అంటున్నారు అనమాట. నేను జాగ్రత్త, వాళ్ళకి పరిశుద్ధాత్మ అభిషేకం పనిచేయదు.
వాక్యం వల్ల లోపల పనిచేయదు. పౌలు గారు అదేంటున్నాడు, వాక్యం ఏంటిదంటే రెండంచులు గల అది ఏమవుతుందట అంటే నీ హృదయం లోనికి వెళ్తాడు. చదవమా మనం ఒకసారి ఎప్పటి 4:12 వరకు త్వరగా, ఎప్పటి 4:12 త్వరగా. ఎందుకనగా దేవుని వాక్యం సజీవము బలము గలదై, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, రెండంచులు గల జాగ్రత్త మాటలు సజీవం. Is God word is alive? దేవుని వాక్యము జీవమేనా? అదెల్లప్పుడు సజీవమేనా? ఏసేమని చెప్పాడు, నా మాటలు ఆత్మయు జీవమై ఉన్నది, జీవింపు చేయు శక్తి కలిగిన వాక్యం. ఆమే. అన్వేకరంటున్నటువంటి పౌలు గారు ఏమంటున్నారంటే, దేవుని వాక్యము సజీవమై బలము గలదై, రెండంచులు గల వాడి గల ఖడ్గము కంటే చదవాలి మంచిగా, ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను, కీళ్ళ లోపల మునుగుంటదా, దాని వల్లనే మన మనిషికి రక్తం ఏర్పడతా తెలుసా మీకు, కీళ్ళ లోపల ఉన్న మునుగు వల్లనే మనిషికి రక్తం ఏర్పడతా తెలుసా మీకు. ఆమె అంటారా, ఆమె కీళ్ళను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. ఆమేన్. ప్రతి ఆదివారము దేవుడు, ప్రతి కూటములో దేవుడు మనకు చేసేది అదే. ఆమేన్. ప్రతి కూటములో దేవుడు చేసేది అదే. ఆయన వాక్యమును ఎవరైతే అంగీకరిస్తున్నారో, ఎవరైతే తెలుస్తున్నారో, వారి లోనికి అది దూరిపోతున్నది. ఆ అభిషేకం కూడా ఆ వాక్యంతో పాటు వెళ్తా ఉన్నది. జీవింపచే శక్తి, పునర్జీవించే శక్తి, పరిశుద్ధ ఆత్మ యొక్క రూపాంతరపరచు శక్తి, ఆ వ్యక్తి వింటున్న వాక్యం లోనికి వెళ్ళి ఆ వ్యక్తిని రూపాంతరపరుస్తా ఉన్నది. వింటున్నారా? అందుకే అలా రూపాంతరపరచబడిన వాళ్ళు ఇక్కడికి ఎలా వస్తారో అలా వెళ్ళరు. వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి, వాళ్ళ విధానాలు మారిపోతాయి, వాళ్ళ లక్ష్యాలు మారిపోతాయి, వాళ్ళ కోరికలు మారిపోతాయి, వాళ్ళ యొక్క స్వభావం మారిపోతుంది, వాళ్ళ గుణలక్షణాలు మారిపోతాయి. దానికి కారణం దేవుని వాక్యం వాళ్ళు లోబడి వల్లి, రెండంచెల వాడి అయిన ఖడ్గము వాళ్ళు లోబడి వల్లి, వాళ్ళ గురికి వల్లి ఆమే అది తప్పని చూపించింది. నువ్వు తలంచే తలంపులు తప్పు, నువ్వు ఆలోచించే ఆలోచనలు తప్పు, నువ్వు జీవించే జీవిత విధానం తప్పు అని ఆ వాక్యం వాళ్ళు చూపిస్తారు. నువ్వు ఇతర యవనస్తుల వలె ఉండడానికి కాదు, నువ్వు ఇతర స్త్రీల వలె ఉండడానికి కాదు, నువ్వు ఇతరుల వలె ఉండడానికి కాదు. దేవుడు నిన్ను పిలిచింది, నిన్ను పిలిచిన ఆయన కోసం ఉండడానికి. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే, వాక్యం లోపలికి పోకుండా చాలామంది మోసేస్తున్నారు. అందుకే వాళ్ళ తలపై నుండో లేక ప్రక్క నుండో వెళ్ళిపోతారు. వింటున్నారంట, తలపై నుండో ప్రక్క నుండో వెళ్ళిపోతుంది, లోపలికి పోదు. అలాంటి వాళ్ళకి ఏం జరుగుతుంది? లోపలికి పోలేదు పరిశుద్ధాత్మ అభిషేకము, దాన్ని జీవింపజేయలేదు ఆ వాక్యాన్ని. అందుకే ఎలా వచ్చారో అలానే వెళ్తారు. పాపిగా వచ్చారు, పాపిగానే వెళ్ళిపోతారు. లోక సంబంధులుగా వచ్చారు, లోక సంబంధులుగానే వెళ్తారు. కోరికలతో వచ్చారు, కోరికలతోనే తిరిగి వెళ్తారు. వింటున్నారా? వాళ్ళు మనం ఏం చేయలేదు. కానీ ఎవరైతే హృదయం తెలుస్తున్నారు, ఎవరైతే దేవుడు ఈరోజు నాతో మాట్లాడాలి, ఐ కేన్ హియర్ టు ఫ్రమ్ గాడ్, దేవుని యొక్క నుండి వినడానికి నేను ఇక్కడికి వచ్చాను, దేవుడు ఈరోజు నాతో మాట్లాడాలి, నా జీవితాన్ని ఆయన మార్చాలి, నేను మార్పు చెందాలి నేను అని ఎవరైతే ఆశపడుతూ వస్తున్నారో, ఆకలితో వస్తున్నారో, దాహంతో వస్తున్నారో, నీతి కొరకు ఆకలి తప్పిగలిగిన వారి ధన్యులు, వారు తృప్తిపరచబడతారు.
ఆ నీతిగా జీవించాలన్న కోరికతో ఎవరైతే వస్తున్నారో వారి హృదయం తెరిచినప్పుడు పరిశుద్ధ ఆత్మాభిషేకము వాక్యము రెండు కూడా ఆ వ్యక్తి హృదయంలోనికి వెళ్ళి ఆ వ్యక్తి యొక్క హృదయంలో దూరి అతని యొక్క ఆలోచనను బలపరుస్తూ అతని యొక్క హృదయ తలంపులను బలపరుస్తూ అతనికి ఉన్న పాతదంతా తీసివేస్తూ కొత్తవి దేవుడు ఇస్తూ ఆమే ఒక కొత్త సృష్టిగా మార్చి ఇక్కడికి తీసుకెళ్తున్నాను. అన్నారు వాక్యం లేకుండా పరిశుద్ధాత్మాభిషేకం రాదు. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలి అంటే ముందు వాక్యాన్ని నమ్మి ఆ వాక్యాన్ని చేర్చుకొని ఆ వాక్యమును నువ్వు చేర్చుకొని ఆ వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మాభిషేకం నీకు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరేం చేస్తున్నావు తెలుసా? ఆమేన్, హల్లెలూయ, స్తోత్రం అని ఎందుకంటున్నావు తెలుసా? మీరు వస్తా ఉన్నారు. మీ హృదయంలో వాక్యం చేర్చబడతా ఉంటే దానికి ఏం చేస్తున్నారో తెలుసా? మీరు పోస్తా ఉన్నారు. మీరు పోస్తున్న సమయంలో ఏమవుతుందో తెలుసా? పరిశుద్ధాత్మాభిషేకం వస్తా హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మాభిషేకం వస్తా ఉన్నది. వచ్చి ఏం చేస్తున్నది? నీలో ఉన్న వాక్యాన్ని అది జీవింపజేస్తా ఇక్కడ నుండి నేను ఇలా జీవించను అనే మార్గం సూచిస్తా ఉన్నాను. ఇక్కడ నుండి నేను ఇలా బ్రతకను అనే ఆలోచన కలిగిస్తా ఉన్నాను. ఇక్కడ నుండి నేను నా గమ్యాలను మార్చేసుకుంటున్నా, నా ప్రవర్తన మార్చేసుకుంటున్నా, నా కోరికలను తీసేసుకుంటున్నా అని నీ లోపట ఆ మార్మోసు కార్యక్రమాన్ని అది చేస్తా ఉన్నది. దానికి కారణం పరిశుద్ధాత్మాభిషేకం. అందుకే రోజు రోజు వాక్యం వింటుంటే ఏమవుతుందో తెలుసా? రోజు రోజు నువ్వు క్రీస్తు రూపంలోకి ఎదుగుతావు. రోజు రోజు నువ్వు క్రీస్తు యొక్క స్వరూపంలోనికి పోలికలోనికి మలచబడతా ఉంటావు. నువ్వు మారిపోతా ఉంటావు. ఒక రోజున ఎంతగా మారిపోతావంటే నువ్వు క్రీస్తు ఒక రూపంలోనికి వచ్చేస్తావు. నువ్వు క్రీస్తు ఆయన వాక్యమైతే నువ్వు కూడా వాక్యం అయిపోతావు. ఆయన పరిశుద్ధాత్మైతే నువ్వు కూడా పరిశుద్ధాత్మ అయిపోతావు. ఆయన ఆయన వరుడైతే నువ్వు వరుడు అయిపోతావు. హల్లెలూయా. ఒక రోజున అది జరిగినప్పుడు నువ్వు పైకి వెళ్ళిపోతావు అక్కడ. అందుకే మనం ప్రతి కూటానికి రావాలి. ప్రతి కూటంలో పరిశుద్ధాత్మ పనిచేస్తా ఉంటాడు. కొదరా గ్లోకుడి కదా ఏమొస్తాంలే అక్కడ పనిచేసేది చేస్తూనే ఉంటాడు. అక్కడ అక్కడించి అభిషేకం పోగొట్టుకుంటా రూపం నువ్వు పోగొట్టుకుంటావా? ఆ రూపం నువ్వే పోగొట్టుకుంటున్నావు. సంపూర్ణ రూపం లేకుండా ఎలా వెళ్తావు? యేసు చెప్పలేదా పరిపూర్ణ మానవ స్వరూపంగానే వెళ్తామని? ప్రధానమన్నా ఆ పరిపూర్ణ మానవ స్వరూపం యొక్క ఫోటో మీరు అందరూ చూసారు పిరమిడ్. దానిలో ఏడు గుణాలు ఉన్నాయి. ఆ ఏడు గుణాలు ఎలా వస్తాయట తెలుసా? పరిశుద్ధ ఆత్మ ఇస్తారట. హోలీ గోస్ట్ పరిశుద్ధ ఆత్మ ఇస్తా ఉంటాం. ముందు విశ్వాసం. వింటున్నారా? అర్థమవుతుందా? నీ లోపల ఆయన ఏం చేస్తారంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా తను ఇస్తాను. చూడండి ఆ ఏడు గుణ లక్షణాలు పేరు రాసిన పత్రికలో చూడండి ఒకసారి. పేరు రాసిన పత్రిక ఒకడో మొదటి పత్రిక ఒకడో అధ్యాయం రెండవ అధ్యాయం రెండవ పత్రిక క్షమించండి పేరు రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయము 5వ వచనం నుండి మీరు చూడాలని కోరుతున్నాను. ఈ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మొదటిది విశ్వాసం. మీ విశ్వాసమునందు రెండవది సద్గుణం, మూడవది సద్గుణమునందు జ్ఞానం, నాలుగవది జ్ఞానమునందు ఆశానిగ్రహం, 5వది ఆశానిగ్రహమునందు సహనం, మరి 6వది సహనమునందు భక్తి, 7వది భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను. దయానగా ప్రేమ కింద మీరు మూల భాషలో చూస్తే ప్రేమ అంటది అదే తలరాయి. ఆమేన్. సహోదర ప్రేమందు దయను ప్రేమను అమర్చుకొనుడి. హౌ విల్ గెట్ దిస్ 7 క్వాలిటీస్? ఏడు గుణలక్షణాలు మనలోనికి ఎలా వస్తాయి? హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మ నీకు విశ్వాసాన్ని ఇవ్వడం మొదలు పెడతాను. వాక్యం వింటా ఉంటే అభిషేకం వస్తూ ఉంటే ఆ తర్వాత సద్గుణం ఇవ్వడం మొదలు పెడతారు.
వింటున్నారా? ఆ తర్వాత వింటున్నారా? ఆ తర్వాత ఇంకేం జరుగుతుందట? సహనము, జ్ఞానం ఇవ్వబడుతుంది. జ్ఞానం తర్వాత ఆశానిగ్రహం, ఆశానిగ్రహం తర్వాత సహనం, సహనము తర్వాత దైవ భక్తిని, ఆ తర్వాత సహోదర ప్రేమ, అప్పుడు వస్తుంది అగాపే ప్రేమ. అగాపే ప్రేమ. ఈ గుణలక్షణాలు మనలో ఎలా కలుగుతాయి? పరిశుద్ధాత్మలోనికి రావాలంటే ఏం చేయాలి? వాక్యం వింటా ఉండాలి.